నమస్తే టీవీ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి సంబంధించి లోకల్ లీడర్లే కీలక పాత్ర పోషించాలి ఎందుకంటే నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా ప్యాడింగ్ ఉంటారే కానీ మొత్తం వీళ్ల భుజాలే వేసుకుని ఎలక్షన్ చేయలేరు ఈ మధ్యనే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇదే పరిస్థితి కనబడింది స్థానికంగా ఉన్న నేతలను కాదని మోడీ అమిత్ షాలే మొత్తం ఎన్నికల ప్రక్రియను భుజాన మోశారు దాంతో చివరికి ఏమైంది బీజేపీ ఓడిపోయింది దాంతో ఏం తేలిందంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ అమిత్ షానే గెలిపించలేరని లోకల్ లీడర్లు బలంగా ఉండి ఎలక్షనీరింగ్ చేస్తే వాళ్ళకి మోడీ అమిత్ షా మద్దతుగా నిలబడగలరు అందుకే తెలంగాణలో అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ ఈటెల రాజేందర్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడు లక్ష్మణ్ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కీలక పాత్ర పోషించబోతున్నట్లు పార్టీ వర్గాల టాక్ లక్ష్మణ్ బండి సంజయ్ ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ముదిరాజు తరపున మున్నూరు కాపు తరపున బండి పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మున్నూరు కాపు ముదిరాజు వర్గాలు మొత్తం ఇరవై శాతం ఓటింగ్ ఉన్నట్టు అంచనా అలాగే కిషన్ రెడ్డి డీకే అరుణారెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఉపయోగపడతారని అనుకుంటున్నారు ఎందుకంటే కిషన్ డీకే ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గంలో తిరుగులేని నేతలేం కాదు పైగా వీళ్ళిద్దరిపైన కూడా కుల నేతలనే ముద్ర కూడా లేదు రెడ్డి సామాజిక వర్గం నుంచి చూస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కూడా చాలా మంది రెడ్డి నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక బీసీల్లో కూడా యాదవ్ గౌడ్ సామాజిక వర్గాలు రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో బలంగా ఉన్నారు వీళ్ళ తరువాతే ముదిరాజ్ మున్నూరు కాపులు కాబట్టి బీసీల్లో కూడా గౌడ్ యాదవ సామాజిక వర్గం నేతలు కాదని ముదిరాజు మున్నూరు కాపులు బీజేపీ వైపు వెళతారని అనుకునేందుకు లేదు ఏది ఏమైనా ఉన్నంతలో వీళ్లైదుగురే కీలకమని చెప్పాలి